నడిమిదలో వెళ్ళి పెట్టి అలవాటు నాకు లేదులే. ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు. నెహ్రూ స్ట్రీట్ అండి. నెహ్రూ స్ట్రీట్? నెహ్రూ స్ట్రీట్ లో ఎవరెళ్ళు? ఆంధ్రావు గారికి. ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా? అవునండి. మరి మీకు తెలుసా అండి? తెలియకపోవడమేంటే, నేను వకీల్లేగా. ఆయనతో ఏమిటి నీకు పని? ఏం లేదండి, వారింటి కాంపౌండ్ లో గది ఖాళీగా ఉందట, అద్దెకిస్తారట. అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకి ఇస్తారట. ఎవడయ్యా నీతో చెప్పింది? ఆ ఆంధ్రావు ఒట్టి పిసిని కొట్టు, వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి? అలా అనకండి సార్, ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు. ఏం బాబు, నీకు హాస్టల్ రూమ్ దొరకలేదా? నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి, ఇప్పుడు ఖాళీ చేద్దామని. ఏ, అక్కడ ఏమైనా కాస్త అలర్చిల్లరగా? బాబే, అదేం లేదండి, హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. మేము పేదవాళ్ళు, మా అన్నయ్య 24 గంటలు చాకరీ చేసి నన్ను చదివిస్తున్నాడు. ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది, పనిచేయలేకపోతున్నాడు. అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం. గుడ్ గుడ్, వెరీ గుడ్. సరే, నీకు పెళ్ళి అయిందా? లేదండి. ఛాన్స్ పోయింది బాబు, ఇక నీకు ఆ ఇంట్లో గది దొరకదు. ఏమండి? ఆ ఆంధ్రావికి పెళ్లిటి కూర్చున్న పిల్ల అవుతుంది, అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళు ఏమని ఆ గడపలో కాలు పెట్టినది. నీ అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి, మర్యాదగా నడుచుకుంటాని మాట. మాటలకు విలువ ఎక్కడుందా ఈ కాలంలో? అదేమి లాభలు, అందులోనూ ఆ ఆంధ్రా పెళ్ళావని చూడు. అమ్మ బాబోయ్ మహాకాళి, నువ్వు పని చేయరాదు. ఏమిటండి? నీకు పెళ్ళి అయిందని చెప్పేసి రాక. పెళ్ళా? అబద్ధం ఎలాగండి చెప్పడం? అందులో పెద్ద మనిషితో ఎక్కడో ఎరు బాగులో లేకుండా అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పు లేదు. వద్దండి. చెప్పవేంటుంటే కావలసే నేను సిఫారసు చేస్తాను, అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసి. ఇగో నీకోసం చెప్తావటయ్యా, మీ అన్నయ్య నీకోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గించడానికి ఒక చిన్న అబద్ధం చెప్పలేవు. చెప్పలేవా అని. సరే సార్. రావయ్యా రా, ఇదే ఆంధ్రా రిల్లు, రా లోపల పోనరా. ఇదిగో నేను కారులో చెప్పినండి, జ్ఞాపకం ఉన్నాయి కదా. రా రా. అమ్మా శాంతి, శాంతి. ఏంటన్నా? చూడమ్మా, మన కార్ షెడ్ కీస్ తీసుకురా, ఈ అబ్బాయికి ఆ పక్కగా అద్దెకి ఇవ్వాలి. ఏమండి మీరు? నేనే ఆనందరావు. మీరు ఆనందరావు గారు? ఏ, రాకూడదా? నేనే ఇడియట్ని చెప్తుంటాను, ఒట్టే చెప్పాలి. ఒకటి ఇవిగో నాన్న తాళాలు. వెళ్ళమ్మా, వెళ్ళా గదిగా చూపించు. రండి రండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. రండి. అది బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, ఇదే రీడింగ్ టేబుల్, ఇదే డైనింగ్ టేబుల్. నచ్చిందండి? నచ్చిందండి. ఎవరు లోపల? నువ్వేనా గద దిక్కావాలొచ్చింది? అవునండి. మా అమ్మ. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానండి. ఏం చదువుతున్నావు? బిజీ. అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, అన్నయ్య ఉన్నాండి. సరే, పెళ్ళయిందా? పెళ్ళి అండి, పెళ్ళి. రండి. పెళ్ళనా? పెళ్ళి అయిపోయింది, 2 ఏళ్ళు అయింది. మరి పిల్ల పాప ఏమైనా? పిల్లలా అండి? పిల్లలు. పిల్ల పాప ఇంకా ఏమి లేదే, తొలుసూరు పుట్టింటి పంపించారు. అయితే ఇదేనన్నా ఆయన? చదవరండి. అది కదయ్యా నీ భార్యకి 8 నెలలు అని. 7 నెలలే? 7 నెలలు రాకండి ఏమన్నా పుట్టింటి పంపిస్తారంటే. అవునవును అవును, నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం నీవు చెబుతావు. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీస్ తెలుసా? అద్దె విషయం చెప్పారా అని. చెప్పారే, 40 రూపాయలు. 40 రూపాయలు? 40 రూపాయలు. పేద సాదానే భేదం, నువ్వు మా ఇంట్లో ఏమి అనుకోకర్లేదయ్యా. నీకు ఎప్పుడు ఏం కావలసినా నన్ను అడుగు. నా పేరు కాంతమ్మ. సూర్యకాంతమ్మ. తెలిసిందా? తెలిసింది. పదమూడు కదా, రండి. అదేమిటి సార్, ఒకేసారి 40 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్. అదేం గోదాబాయ్, అద్దె మాత్రం 40 రూపాయలే, మాట్లాడడం వీలేదు. సార్ సార్, మీరు పెదవండి సార్. నీకెందుకయ్యా గొడవ? నువ్వు ఆ 0 రూపాయలు ఇచ్చే ముందు నాలుగునే పారేస్తాను. ఏం జరిగింది సార్? నీ మేలు నేను జన్మ జన్మలకి మర్చిపోలేదు సార్. గొడవ ఈ గారు చెప్పేది, ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడో ఉత్తి ఎర్రే. సరే సరే, వండర్ఫుల్ సార్.
చూడమ్మ. నాన్న చిన్న నృత్యం రాశాడు. ఏం రాశాడమ్మా చదువు. ప్రేమైన అన్నగారికి నమస్కారములు. క్షేమంగా చేరాను. నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు. తక్కువ వద్దలో వేరే ఓ చిన్నగారు తీసుకున్నాను. కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు. ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు. సర్దుకోగలను. హాస్టల్ ఖాళీ చేశాడా? ఎవరిని అడిగి చేశాడు? ఎవరిని అడిగి చేశాడమ్మా? నన్ను అడుగుతామే నాన్న. మరి ఎవరిని అడగను? వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి బుర్ర గోడకేసి కొట్టుకోవాలి. హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తారా వీడు? హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి. ఇప్పుడు ఆ గదిలో నీళ్లకి నిప్పులకి స్నానానికి పనానికి ఏం చేస్తాడని ఏం అవస్థ పడతాడు? ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే పెదవది ఒక్క ఏడాది పంపించలేకపోతాను నేను. ఇక భగవంతుడే చూడాలి. అయ్యా నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఈ వ్యాధి మనిషిని ఒకేసారి చంపదు.